Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasimantaraya Kala Nilraya Nilakanthaya Mutunjaya Maha Devaya Namaha. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే భగవంతుని యొక్క నామావళి చెప్పబడుతుంది. ఇందులో కలౌ నామ సంకీర్తన. కలియుగంలో మీరు ఏం చెయ్యండి ఏం చెయ్యకపోండి, ఒకవేళ భగవంతుని నామములు చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా కూడా అవి కాపాడతాయి. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాస భగవానుడితో మాట్లాడుతూ. అసలు కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటో నీకు తెలీదా వ్యాస భగవానుడా? అపశబ్దంబుల కూడియున్ మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా అది భగవన్నామైతే మాత్రం మనిషిని కాపాడేస్తుంది. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకొని బిడ్డని పిలవడం కోసం పిలిచినా సరే, లేదు ఏదో ఆట ఆడుకుంటూ అవతల వాళ్ళకి ఆ పేరు మనకి ఈ పేరు పెట్టుకుని ఏదో ఆడుకుంటూ అవతల పక్షం విశాలాక్షి ఇవతల పక్షం భ్రమరాంబ పక్షం అనుకుని పిలుచుకున్నా, లేదు పద్యంలోనో గద్యలోనో గీతంలోనో ఆ పేర్లు పలికిన అవి చివరికి ఏం చేస్తాయంటే పాపములను పోగొట్టి భగవంతుని వైపుకి తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే నామమునకున్న శక్తిని నామిని తీసుకొస్తుంది. నేను ఇప్పుడు ప్రవచనం చేస్తుంటే ఎవరో సభలో మధ్యలో లేచి అకస్మాత్తుగా కోటేశ్వరరావు అని పెద్ద కేకేశాడు అనుకోండి, నేను చటుక్కున చూస్తాను. ఎందుకని అంటే నా పేరు పలికితే నేను అటు వైపుకి తిరుగుతాను. నామిని నామము లాగుతుంది, అది దాని శక్తి. మీరు తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామములను ప్రాతకాలంలో పలికారనుకోండి, మల్లికార్జునుడి దృష్టి మీ వైపుకి తిరుగుతుంది, భ్రమరాంబ దృష్టి మీ వైపు తిరుగుతుంది, ఇంకేం కావాలి? అది సాధారణ ప్రయోజనం. మీకు తెలిసినా తెలియకపోయినా ఓసారి అలా అంటే చాలు. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామముల యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైనటువంటి విశేషములు ఇంచుమించు లేవనే చెప్పవలసి ఉంటుంది. అందువలన అందులో మీరు ఏ ఒక్క పాదం పలికినా, ఒక నామం పలికినా, ఒక శ్లోకం పలికినా అది కాపాడి తీరుతుంది. అందున ప్రభాతకాలం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంశ శివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. 11 నామములు చెప్పారు ఇందులో. 11 నామములు ముందు చెప్పడం ఎందుకు అంటే మొట్టమొదట 11 నామాలతో మొదలుపెట్టడం ఎందుకు అంటే శివుడు ఏకాదశ రుద్రస్వరూపంగా ఉంటాడు, అందుకని 11 నామాలున్న శ్లోకాన్ని మొదటికి తీసుకొచ్చారు. శ్రీశైల సుప్రభాత కూర్పుకున్నటువంటి అందం అది. అందులో మొట్టమొదట చెప్పినటువంటి నామమే శంభో అని మొదలుపెట్టారు. నిన్నటి రోజున మీకు నేను చెప్పాను శంభావయతీతి ఇది శంభు. సుఖము ఒక భావన. ఎందుకనంటే ఒకడికి ఉంటే సుఖం, ఒకడికి లేకపోతే సుఖం. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒకడు డబ్బు ఉందనుకోండి సంతోషిస్తాడు, ఒకడు డబ్బు లేదనుకోండి సంతోషిస్తాడు. అలా కూడా ఉంటారా అండి? అంటే ఉంటారు. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రూపాయి అడగలేదు, ఆయన ఇవ్వలేదు, ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయనకి మధ్యలో గుర్తొచ్చింది నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదు. గుర్తొచ్చిన తర్వాత ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు, ఇంత ఉన్నవాడు నాకేమి ఇవ్వలేదు ఏమిటి అని. అప్పుడు అనుకున్నాడు, ఓహో ధనాన్ని పొందితే రేపు పొద్దున్న భగవంతుణ్ణి విస్మరిస్తాడు పాడైపోతాడని కృష్ణుడు నాకు ఇవ్వకుండా కాపాడాడనమాట అని ఎగిరి గంతులేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సరే తర్వాత అవన్నీ భవంతులవి ఇచ్చాడు, అయినా ఆయన దాంతో తాదాత్మ్యత చెందలేదు. ఒక్కొక్కడికి ఉన్నది సుఖం, ఒక్కొక్కడికి లేనిది సుఖం. సుఖము ఖచ్చితముగా ఇదే సుఖము అని చెప్పడం సాధ్యం కాదు. ఒకడికి వంకాయ కూర సుఖం, ఒకడికి వంకాయ కూర చూస్తే వాంతి వస్తుంది. అప్పుడు వంకాయ కూర సుఖం అని చెప్పడానికి ఏమి ఉండదు, అది మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అందుకే సుఖ దుఃఖ
ఈ రెండింటిలో కూడా ఖా అలాగే ఉంటుంది. ఖా అంటే ఆకాశం. ఆకాశం మబ్బట్టింది అంటాడు. ఆకాశానికి మబ్బులేం పట్టవు, మబ్బులు లేవు ఇప్పుడు ఆకాశంలో ఉంటాడు. మనసు బాగుందనుకోండి, ఖ ఆకాశానికి సు, ఆకాశానికి దు. అలాగే మనసు దాని ఎందు సంతోషించింది అనుకోండి, సుఖ. మనసు దాని ఎందు సంతోషించలేదనుకోండి, దుఃఖ. కాబట్టి ఖ మాత్రం నిజానికి అంతే, దానిలో మార్పు లేదు, భావనలో మార్పు అంతే. ఒక్కొక్కడికి ఏం చెప్తాం, రామదాసు గారిని కారాగారంలో పెట్టి కొరడాలు పెట్టి కుట్టి క్షరాన్నం పెట్టారు. అర్ధచేరు బియ్యంలో చేరు ఉప్పు పోసి ఇచ్చారు వండుకు తినమని. ఆయన వండుకుని రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టాడు, అది క్షీరాన్నమైంది. ఆయన చరిత్ర శాశ్వతమైంది. ఎవరు చెప్పగలరు? ఆయనకి అది సంతోషంగా ఉంది. ఎందుకంటే పోన్లే, మళ్ళీ భద్రాచలం పెడితే ఉద్యోగం వ్యవహారం హాయిగా, ఇక్కడ దెబ్బలు తింటే తిన్నాను కానీ రామనామ సంకీర్తనం కన్నా ఇంకా నాకేం కావాలన్నాడు. ఆయన అందులో సంతోషం పొందాడు మహానుభావుడు. కాబట్టి ఎవరికి ఎటువంటి సుఖము కలిగితే వాళ్ళు అభ్యున్నతిలోకి వస్తారో అటువంటి సుఖమును వారికి ఇవ్వగలిగిన వాడు శంభో. దాని హద్దులు నిన్నను నేను మీతో మనవి చేసి ఉన్నాను. లౌకిక సుఖము, పారలౌకిక సుఖము, వైరాగ్య సుఖము, మోక్ష సుఖము వరకు ఇవ్వగలిగిన వాడు. ఆ హద్దు ఇవ్వడంలో ఇది చేస్తే ఇస్తానని ఆయన అనడం, అలా అనకుండా ఉండడం శివుడి గొప్పతనం. ఏమయా నీకు నేను ఇక్కడ ఇది ఇవ్వాలంటే, ఏదో మీ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే ఇది చేయి అని పైన ధరల పట్టి ఉన్నట్టే ఉండవు ఆయన దగ్గర. నిజానికి ఆయన ఇది చేస్తే ఉద్యోగం ఇస్తా, ఇది చేస్తే స్వర్గం ఇస్తా, ఇది చేస్తే వైరాగ్యం ఇస్తా, ఇది చేస్తే మోక్షం ఇస్తా అని ఆయన ఏం అనడం. అలా అనడు కాబట్టి ఆయనకి అసుతోషుడని పేరు. ఆయన నిజానికి దేనికి సంతోషిస్తాడంటే, నీ మనస్సుతో నువ్వు ఆయన వైభవాన్ని ఎంత బాగా పట్టుకుంటున్నావన్న దానికి సంతోషిస్తాడు. బాహ్యక్రతువుకి మనసు లేనప్పుడు సంతోషించే అమాయకుడేం కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలీ శైలి చభ్రమతి కుసుమార్థం జడమితి సమర్పే చేతస్సరసిజమానాథ భవతే సుఖేనావస్థాతుం జదహ్య నజానాతి కిమహో అంటారు శంకరులు. అందుకే శంభో ఆ ఒక్క నామం చాలదా సుప్రభాతంలో? శంభో తర్వాత శ్లోకం మరిచిపోయాడు, ఏమీ ఇబ్బంది లేదు, చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం చాలు, ఒక అక్షరం చాలు తరింప చేయడానికి. శంభో అనగానే ఏం గుర్తొస్తుంది సుప్రభాతంలో? నిన్న రాత్రి నిద్రపోవడం కోసం నువ్వు గది చల్లగా ఉండడానికి ఒక పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నావేమో, మెత్తటి పరు పెట్టుకున్నావేమో, తలగడ తల కింద పెట్టుకున్నావేమో, మెత్తటి దుప్పటి కప్పుకున్నావేమో, ఒక పక్కకి తిరిగి పడుకున్నావేమో, చెమట వాసన తగలకుండా అంగరాగములు అలరకున్నావేమో, నిద్ర రావడం నీ చేతిలో లేదు. ఇవేమీ లేకపోయినా బడలిపోయినవాడు కటిక నేల మీద చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోవచ్చు. నిద్ర సుఖం. ఆ నిద్ర అన్న సుఖం ఇవ్వడానికి ఏం చేస్తే ఆయన ఇస్తున్నాడు? మనం ఏం చేస్తే ఇవ్వలేదు ఆయన. అసుతోషుడు. అసుతోషుడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇంత చేసిన ఆయన పరమ సంతోషాన్ని పొందుతాడు. మనసు పెట్టకుండా ఇదంతా నేనే చేశానని ఎవడంటాడో వాడిని చూస్తే అసహించుకుంటాడు. నువ్వెవడెవరా చేయడానికి నాకని. అందుకే శంభో సురేంద్రనుత. ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు, రాక్షసుల వలన దాడి లేకపోవడం, ఆయన ఆ పదవి యందు ఊంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి. అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటాడంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు. శంభో సురేంద్రనుత శంకర శంకరోతీతి శంకర. శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు. ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభమొక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు, మార్చి సన్యాసాశ్రమ నామం ఇస్తారు. మీరు లబ్ధప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది, ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు. ఎందుకు మార్చలేదో తెలుసా? కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు.
ಶಂಕರ ಮಹೋಪಕಾರ.